హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హై బీపీ కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అసలు బీపీ అంటే ఏంటి? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. మామూలు మానవుల్లో బ్లడ్ ప్రెషర్ అనేది 120/80గా ఉంటుంది. దీనికంటే ఎక్కువగా ఉంటే వారిని బీపీ పేషెంట్స్ అంటారు. ఈ బీపీ ఉండడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు ఎక్కువగా బాధపడతాయి. అయితే ఈ బీపీ ఉన్న వారు ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకొని ఆ ట్యాబ్లెట్ల మీద ఆధారపడి బీపీ కంట్రోల్ చేసుకోవాలని అనుకోవడం వల్ల వారిని తొందరగా కిడ్నీ సమస్యలు వెంటాడుతాయి. అయితే మన ఇంట్లో మనం వాడే పదార్థాల నుంచే మనము బీపీ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది తులసి ఆకులు. తులసి ఆకులలో ఇజనాల్ అనే యాంటీఆక్సిడెంట్ మెరుగ్గా ఉంటుంది. ఈ ఇజనాల్ అనే యాంటీఆక్సిడెంట్ రక్త ప్రసరణని అదుపులో ఉంచుతుంది. నెక్స్ట్ కొత్తిమీరలో హాని ఉన్న ఒక సుగుణం ఏంటి అంటే కొత్తిమీర హానికరమైన కొవ్వును తగ్గించి గుండె జబ్బులు రాకుండా అరికట్టగలదు. మూడవది అల్లం. అల్లంలో సల్ఫర్ కాంపౌండ్లు మెరుగ్గా ఉంటాయి. ఈ సల్ఫర్ కాంపౌండ్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఈ మూడింటిని మన ఆహారంలో క్రమబద్ధంగా వాడి ఎక్కువ మోతాదులో వాడటంతో పాటు వ్యాయామం కూడా చేయడం వల్ల హై బీపీని కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మూడు పదార్థాలను ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉపయోగించండి. బీపీ టాబ్లెట్లు మానివేసి హై బీపీని కంట్రోల్ చేయడానికి తోడ్పడుకోండి.